Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ మాత్రమేనా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కంప్యూటర్ సైన్స్ అంటూ ఇతర ఇంజనీరింగ్ విభాగాల్ని పక్కన పెడుతున్నారు. కానీ ఆపర్చునిటీస్ కంప్యూటర్ సైన్స్లో ఎలా ఉన్నాయో అదే విధమైన ఆపర్చునిటీస్ మనకి ఇంకొన్ని సెక్టార్స్లో కూడా ఉన్నాయి. ఈరోజు మీకు నేను ఒక 4 డిపార్ట్మెంట్స్ గురించి చెప్పబోతున్నాను. 1 కెమికల్ డిపార్ట్మెంట్, 2 మెకానికల్, 3 ఐసీటీ, 4 బయో ఇన్ఫర్మేటిక్స్. సో ఈ 4 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన మరిన్ని విషయాలు ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ కాకుండా అదర్ సెక్టార్స్ వైపు వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. గుజరాత్లోని మార్వాడి యూనివర్సిటీ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతూ ఉంది. తక్కువ ఖర్చుతో మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి పిహెచ్డి చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ టీచ్ చేస్తున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మాత్రమే ఇక్కడ టీచ్ చేస్తూ ఉన్నారండి. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ తెలుసుకున్న తర్వాత బ్రాంచ్ వైజ్ మీ అందరికీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి అనుకున్నా. మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. భారతదేశ చరిత్రలో సౌత్ నుంచి నార్త్ వైపు ఒకరోజు కాలేజ్ విజిట్ కోసం 600 మంది పిల్లలు, పేరెంట్స్ వెళ్లడం అనేది చరిత్రలో నిలిచిపోయింది. అసలు కంప్యూటర్ సైన్స్ కాకుండా ఇంజనీరింగ్లో ఇంకా ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి? నిజంగా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి తెలియక చాలామంది మిస్ అవుతున్నారని చెప్పారు మన మహేంద్ర నాయుడు గారు. ముఖ్యంగా చెప్పాలి అంటే కెమికల్, అసలు ఈ కెమికల్ వింగ్ ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదు, బట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి డిమాండ్ చాలా ఎక్కువ ఉందట, అందులోనూ గుజరాత్లో. సో ఈ విషయం గురించి క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు మహేంద్ర నాయుడు గారు, మరి వారితో పాటుగా కలిసి ఇక్కడ ఫ్యాకల్టీని కూడా కలుద్దాం. ఆల్మోస్ట్ 25 ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కెమికల్ ఇంజనీరింగ్ టీచ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, వారి దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుదాం. ఆల్రెడీ నేను సార్తో డిస్కస్ చేశాను. సార్ ప్లీజ్ సార్ షెల్వి. సార్ అసలు కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి? అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద డే ఏం ఆలోచిస్తారంటే సార్, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక స్ట్రీమ్ తీసుకున్న తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అండ్ ఏదైనా సరే మనకి చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో కెమికల్ ఇంజనీరింగ్ అనేది అంత తిప్పికొడితే 100 కూడా లేవు. పిల్లలు కొంతమంది ఈ ఆపర్చునిటీస్ని తెలుసుకోలేకపోతున్నారు. మనం చూస్తే గుజరాత్ అనేది ఒక్క గుజరాత్లోనే ఈ పెట్రోల్ రిలేటెడ్గా 500+ కంపెనీస్ ఉన్నాయి ఒక్క స్టేట్లో. రిలయన్స్తో పాటుగా, రైట్? అట్ ద సేమ్ టైం మన దగ్గర లాస్ట్ ఇయర్ 30 స్టూడెంట్స్ ఉంటే మనకి 100 స్టూడెంట్స్ కావాలని కూడా కంపెనీస్ వచ్చాయి. మేము కనీసం ఏమీ ఇంటర్వ్యూ కూడా చేయకుండా తీసుకుంటామని. ఓకే, అసలు సెలెక్షన్స్ కూడా ఉండవు, డైరెక్ట్ తీసుకుంటామని. ఎంతమంది అయినా కూడా ప్రస్తుతం పిల్లలు లేని పరిస్థితి, రైట్? ఎందుకంటే అటువైపు పిల్లలు కానీ ఫ్యాకల్టీ కానీ తల్లిదండ్రులు కానీ పిల్లల్ని అటువైపు యూనో మోటివేట్ చేయట్లేదు, అంటే తెలియట్లేదు. మన హెచ్ఓడి గారిని అడిగి అసలు ఈ డిపార్ట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మళ్ళీ ఒకసారి డిస్కస్ సార్ క్లియర్గా తెలుసుకోవాలి సార్. ఎందుకంటే ఈ వీడియో అనేది ఐ ఓపెనర్గా ఉండాలి సార్. తెలియని విద్యార్థులకి కానీ పేరెంట్స్కి కానీ ఆపర్చునిటీ తెలిస్తే కరెక్ట్గా గ్రాప్ చేసే అవకాశం రావాలి సార్ వాళ్ళందరికీ కూడా. తప్పకుండా. ఎస్ సార్. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునే వారు సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ 9059052373. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులోనే అడ్మిషన్స్ పొందవచ్చు. సార్, వి ఆర్ హియర్ టు నో ఫ్రమ్ యూ అబౌట్ దిస్ కెమికల్ ఇంజనీరింగ్ సార్. యు నో ఐ డ్రీమ్ టీమ్, దే హావ్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్, యు నో దే ఆర్ ఫెమిలియర్ ఇన్ తెలుగు స్టేట్స్. దే వాంటెడ్ టు గివ్ అ రైట్ ఇన్ఫర్మేషన్ టు స్టూడెంట్స్
about this chemical engineering. Okay. Right. Sir, pleasure seeing you, sir. Greetings for the day. Myself, Surekha, sir. Please have a seat. Thank you so much, sir. We have few questions, sir, because many of the people don't know that other than computer science, there are much opportunities, those who can grab it easily. So we need to do a video regarding this chemical engineering, sir. It should be an eye-opener for students as well as parents, sir. Right. I'll put before you some facts. Because I've been working in this field, this is my 23rd year in these academics. I came from an industrial experiences, including altogether now I'll be finishing 22 years and almost 9-10 months in this field. I'll put forward you with the real picture. Like Gujarat is the most industrialized state, as you know. As far as chemical engineering is concerned, we have more than 800 large scale industrial units in the state. More than 800. Only in Gujarat? Only in Gujarat. Oh my God. And if you take like MSME, when we refer MSME, medium, small, Ministry of Small and Medium Enterprise, that comprises more than 493,653 units to be precise. If you take United States, they have 13,500 chemical industrial units divided in 9,000 so companies. So those who do chemical engineering here in the Gujarat, they can get opportunities in US also. That's very true. That's very true. And in Gujarat, as against what US is having 13,500, we have more than 15,000 chemical industrial units existing in the state. More than US. More than US. One state having more than. These are the figures from the state government. When I say more than, means the later part I don't know, the earlier part is minimum 15,000 units. And that makes it a difference, like in oil and natural gas sectors, whether we talk about Reliance Industries Limited or whether we talk about Adani or other giants, industrial giants. People know their name very easily, but there are many other units which cater the need of polymers, textile, rubber, plastics, where we have paints, oils, fertilizers, food industries, agricultural chemicals, including pesticides, fungicides, vermicides, and you name it, it is there. Starting from your toothbrush, toothpaste in the morning, to your hair oil and the cosmetics in the night time, we all juggle between the chemical industries. Chemical industry. And we are proudly telling that because this is the state where they get an opportunity to not only for a job, for their growth, for their development. As far as if you look into the careers across 10 years or a decade or two decades, normally I have seen there are many people from outside of the Gujarat who settle down here after take their good jobs. In fact, they develop their entire life here, and that's my experience. How about the placement, sir? How are you taking care of the students? That's actually fabulous. We require more students as compared to the demand of industries. Sir, you require more students? Yes. Is it so? Yes. It's definitely true. Because, for example, if I have 30 students in one class and they are all placed, now industry is demanding those who are coming to for a placement at Marwar University, they are demanding, sir, we need more 16 engineers. And we don't have more 16 engineers as far as, you know, the recent case is concerned. Because our capacity ended at 30. Okay. And they were demanding, let's say, 46 to be precise with us. There may be many more. Those who have not approached us just because we don't have that many number of students to cater their demands. It is actually reverse. Wonderful, sir. Sir, asalu vintunte ardham ayipothundi sir, ikkada chadivithe ante ee branch teeskunte chaalu, ee stream teeskunte chaalu, kachithanga vallu place ayipothar sir. Maamuluga dikkara problem enti ante ee computer science related ga manam chuste man daggara pillalu andaru kuda oke side velthuntaru, ante koddiga teluguga unna pillalu nenu andaru velthunnara route lo kaakunda నేను ఈజీగా ప్లేస్ అవ్వాలి అనుకున్నప్పుడు కొద్దిగా తెలివిగా మీరు ఆలోచిస్తే గుజరాత్ లాంటి స్టేట్లో నేను ఇంకా 500+ కంపెనీస్ అనుకున్నాను, 800+ కంపెనీస్ ఉన్నాయంట, వారికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇండియాలో ఒకసారి స్ట్రాటజీ చూస్తే ఇండియా మొత్తంలో ఉన్న కెమికల్ సీడ్స్ నాట్ యు నో మోర్ దాన్ 3,000 ఐ బిలీవ్ యాజ్ ఆఫ్ టుడే. ఇంకొక పాయింట్ సార్ చెప్పింది, పొద్దున్న లేసిన దగ్గర నుంచి మనం వాడే టూత్ బ్రష్ దగ్గర నుంచి ఈవినింగ్ నైట్ క్రీమ్స్ వరకు కూడా ప్రతిదీ కెమికల్ రిలేటెడ్ కాబట్టి డిమాండ్ ఎంత వరకు ఉందో మనకు అర్థమవుతోంది. అదే స్టూడెంట్స్ కి కూడా ఈ విషయం తెలిస్తే వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం సార్. సో సార్ హమారి సౌత్ ఇండియా కా జో స్టూడెంట్స్ హై రైట్ యు నో ఈ కెమికల్ రిలేటెడ్ జో
यू नो अभी सोचा नहीं है, यू नो ये वीडियो देखने के बाद डेफिनेटली दे विल थिंक ऑफ इट. तो आप क्या बोलना चाहेंगे? दे आई थिंक दे शुड थिंक दोज पीपल वी आर वेरी गुड एट अंडरस्टैंडिंग द फंडामेंटल्स ऑफ फिजिक्स एंड अ लिटिल बिट ऑफ केमिस्ट्री. See, normally there is a myth that only chemistry people can do chemical engineering. That is very wrong, because by definition chemistry is different, chemical engineering is different. There applications of chemistry, we actually make hair dyes or cosmetics or a toothpaste or a fertilizers or a petrol or a diesel, or you name the products and chemicals are there. So I am very sure that they should give an opportunity to themselves looking at other aspects where they are actually good at. And not at one particular branch which is actually trendful. Trend is different than realities. These are realities. Exactly. So by definition trends are supposed to change, but realities are not going to change. So this is real. We need the momentum of chemical engineers in our state as in general, because the demands are increasing. And since 20 years I've been observing, there is never been a slack in the jobs. You know, they have cut down the chemical engineer's job. That's what I said. They are just asking, sir, give me more, because there are more processing units, manufacturing units coming up in the states. And we have many zones which are promoted by the state government. That makes them much easier to proliferate and develop in the state. That's one advantage I would like to say. And at Marwadi University, we have highly qualified faculties. Everybody is having PhDs. And they are all from IITs, NITs, including myself. We do not have any other faculties. And so that is our first criteria set by the university to maintain the quality of teaching. So we welcome them all and let them have their visits. Sounds great, sir. Really, it's a pleasure to meet you here, sir. Thanks for your valuable time, sir. Thank you. Such a wonderful information Thank you so much. So that they will come to know that what are all the opportunities they have if they opt for chemical engineering. Yes, definitely. Yes, there are plenty of opportunities. I wish many students from Telangana and Andhra will be coming here next year. We look forward to it. I welcome them all. సో చూసారు కదండి, ఇంజనీరింగ్ అనగానే కంప్యూటర్ సైన్సే కాదు, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం జస్ట్ ఎంక్వైర్ చేయాలి, తెలుసుకోవాలి, రైట్ ఫ్యూచర్ని మనకి మనమే డిసైడ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇంకొక స్ట్రీమ్ గురించి కూడా మీకు చెప్తాను రండి. మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. భారతదేశ చరిత్రలో సౌత్ నుంచి నార్త్ వైపు ఒకరోజు కాలేజ్ విజిట్ కోసం 600 మంది పిల్లలు పేరెంట్స్ వెళ్ళడం అనేది చరిత్రలో నిలిచిపోయింది. ఇంజనీరింగ్ అనగానే ఒకప్పుడు ఎక్కువగా మెకానికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు, అయితే ఇప్పుడు ఎందుకు రోజు రోజుకి మెకానికల్ సెలెక్ట్ చేసుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది? నిజంగా ఆపర్చునిటీస్ లేవా? అసలు ఎందుకు, అసలు ఎలా ఉంది డిమాండ్ అనే విషయం ఇవాళ పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు నేనున్నాను మెకానికల్ డిపార్ట్మెంట్ దగ్గర. సో ఇక్కడ హెచ్ఓడితో మాట్లాడదాం. Greetings for the day. Myself Surekha sir, coming from my dream. Pleasure meeting you sir. Sir, I have a question sir. Why people are feeling mechanical engineering has been outdated? What do you say sir? Is it that fact sir? I just want to mana telugu pillalki nenu mee tarpuna saar nadutuna question enti ante ee mechanical department okappudu you know most demand branch ga undedi. మరి అటువైపు పిల్లలు వెళ్ళట్లేదు, నిజంగా ఈ బ్రాంచ్లో అవకాశాలు ఉన్నాయా లేదా, ఈ విషయాన్ని మన హెచ్ఓడి గారిని అడిగి క్లారిటీగా తెలుసుకుందాం. సీరియస్లీ సార్, వన్స్ అపాన్ ఏ టైమ్ మెకానికల్ ఇంజనీరింగ్ వాస్ సో గుడ్, పీపుల్ యూస్ టు పిక్ ఇట్ అప్, దేర్ వాస్ సో డిమాండ్. వై నాట్ నౌ సార్? మేడం, ఐ అగ్రీ విత్ యూ దట్ ఇట్ వాస్ ద మోస్ట్ సోట్ ఆఫ్టర్ బ్రాంచ్ ఇఫ్ యూ గో బిఫోర్ 4 years. బట్ ఇఫ్ యూ see scope wise, see currently the trend is different, but if you see the scope wise, if you go for the scope of mechanical engineering, then our government initiatives, they are pushing towards manufacturing. The percentage of manufacturing in GDP, government is planning that within 3 years we want to keep it to 25%. Now we are around maybe around 15. Currently that 25% mark is with agriculture, so government wants to push manufacturing. At the same time, make in India. Make in India.
At the same time, they are also going after green initiatives. So, see, they want to shift from the conventional thermal power plant to green energy. For that, you need solar panels. There are lot many solar panel manufacturers which are coming up nowadays. That is, again, it's not possible without mechanical engineer. Exactly. One more thing is, the government is pushing EVs also. They want to go for electric vehicles. There again, you need mechanical engineers. And if you have the conventional mindset that mechanical engineering, before years, it used to, if you go to the factory, it used to be that shabby kind of place. But you go for the factories of the future. They are a neat and clean place, exactly. A device with IoT, robotics. So if you consider all things, mechanical engineer has got a great future today, after 5 years also. Sir, how about the placements part, sir? Madam, if we go with the placement at our place in mechanical is really good. The thing is, see, the student of the mechanical, they are with entrepreneur mindset. Okay. So 50% of the students, they fill up no placement form. They may be having their factory or they are interested in incubation center. We have a facility called Marwar MUIIR, wherein we have an incubation center and they incubate the ideas of the student for the business. And we do have big companies like Reliance, then Adani, Tega Industries, GHCL. So these are Unominda, these are our regular recruiters. So those students who are interested in placement, they are having great opportunity in the industries of Rajkot, outside Rajkot also, outside Gujarat also. And at the same time, mechanical student can always apply. If he is interested in software, then it is also open to him. So core mechanical plus interdisciplinary, all blend of companies we have at our campus. Sir, actually, sir, ni sir, cabin lo kaluddam anukunnanu. Kani fortunately, meer ikkada lab lo unnaru. So happy for it. మొత్తానికి ఇక్కడ ల్యాబ్ ని కూడా చూసినట్లయిందండి, చాలా బాగుంది. అండ్ ఇందాక సార్ మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారనమాట, మామూలుగా మన వాళ్ళందరూ ఏమనుకుంటాం, ఎక్కడైనా సరే ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ ఉన్నాయని అడుగుతూ ఉంటాం కదా. అయితే మార్వాడి యూనివర్సిటీలో కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడితే 50% స్టూడెంట్స్ ఏం చెప్తున్నారట, నో మాకు అసలు ప్లేస్మెంట్స్ వద్దు అంటున్నారట. ఎందుకు అంటే వాళ్లే ఓన్ గా ఎంటర్ప్రినర్స్ అయి వాళ్ళు జాబ్ ఇచ్చే వాళ్ళు అవ్వాలనుకుంటున్నారు, కానీ జాబ్ చేసే వాళ్ళు అవ్వాలనుకోవట్లేదు. సో ఒక్కసారి మార్వాడి యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ 4 ఇయర్స్ ఉన్న తర్వాత జనరల్ గా మనం గుజరాతీస్ ని చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎక్కువగా జాబ్ ఇచ్చేవాళ్లే ఉంటారనమాట, చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. సో ఆ మైండ్ సెట్ పిల్లల్లో కూడా వచ్చేస్తోంది. సో అర్థమైంది కదా, అవుట్ డేటెడ్ కాదండి మెకానికల్ ఇంజనీరింగ్, మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. గ్రాబ్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. ఇట్స్ ప్లెజర్ మీటింగ్ యూ సార్. నమస్కారం. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులోనే అడ్మిషన్స్ పొందవచ్చు. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునే వారు సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9059052373. మన ఆంధ్ర తెలంగాణలో ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకున్న వెంటనే ఫస్ట్ కంప్యూటర్స్ ప్రిఫర్ చేస్తారు, లేదు అంటే ఈసీఈకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ గుజరాత్లో ఈసీఈకి బదులుగా ఈ కోర్స్ని ఐసీటీ అంటున్నారు. అసలు ఐసీటీకి ఈసీఈకి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇవాళ ఇక్కడ మన మార్వాడి యూనివర్సిటీ ఐసీటీ హెచ్ఓడితో మాట్లాడదాం, రండి. సో మనతో పాటు ఉన్నారు ఐసీటీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ విజయ్ గారు, వారితో మాట్లాడదాం. హలో సార్, మైసెల్ఫ్ సురేఖ ఫ్రమ్ ఐ డ్రీమ్ సార్. హలో మ్యామ్. Sir, let me know the difference between ECE and ICT, sir. ECE is Electronics and Communication, where mostly students explore their career in embedded VLSI kind of areas. Okay. Communication nowadays is not that much, you can say, career-oriented scope. While you consider ICT, it is a perfect combination of software and electronics. Okay. So, ICT gives the opportunity to the students to make their career in electronics, that is embedded VLSI, which ECE people are looking for. And other than that, it also provides the opportunity to explore the career in software. Okay. Because in 12 students are not able to decide that whether I'm interested in software, whether I'm interested in electronics. So this is going to give you an ample opportunity, like you study, you experience, and then after you decide whether you should go for software, whether you should go for electronics, or we should consider as it as like
making smart devices by the combination of software and electronics. Okay. That is what ICT is and how it differs from ECE. నాకు విజయ్ గారితో మాట్లాడిన తర్వాత అర్థమైన విషయం ఏంటి అంటే ECE అప్గ్రేటెడ్ వర్షనే ICT అంటే 2.0 అన్నమాట. ఇప్పుడు ICT గురించి ఇంకొన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సార్, లెట్ మీ నో టుడే వాట్ ఆర్ ఆల్ ద ఆపర్చునిటీస్ ఎ స్టూడెంట్ గెట్స్ ఇఫ్ దే ఆప్ట్ ఫర్ ICT. ICT is information and communication technology, which is a perfect combination of electronics and software. Right? When you look for the opportunities in ICT, students can seek themselves as software engineers. They can make their career in embedded systems, VLSI chip design. As we know that India is going to become the sixth country in the world, which is taking the opportunity for the manufacturing of chips. Okay. So ICT is directly giving an opportunity to make their career in chip design. Other than that, they can see themselves as cloud engineers, security engineers, AIML, all this kind of fabulous job opportunities are available with ICT. Okay. And that happens because at ICT Marwadi, we promote the choice-based education. Like initial 4 semesters, you take the flavor of different subjects of different domains. It could be electronics, it could be software, it could be data science, it could be communication even. So now, based on your interest, let's decide where you want to go for. Based upon their interest, they can choose. Yeah. మన తెలుగు ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఏంటి అంటే మనకి ఒక 15-20 ఏళ్ల నుంచి ఈసీఈసీఈసీ అంటూ అది అటువైపు వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్లో ఫ్యూచర్ ఉంది, కానీ కమ్యూనికేషన్ పరంగా చూసినప్పుడు అటువైపు వెళ్తున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉంటున్నాయి. దాన్నే ఇప్పుడు బెటర్ చేసి తీసుకొచ్చిందే ఈ ICT అన్నమాట. మీరు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ వైపు వెళ్ళొచ్చు. సో ఇది ICT డిపార్ట్మెంట్. సో ఎవరైతే పిల్లలు అప్డేటెడ్ వర్షన్ వైపు వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి ఒక బెస్ట్ బ్రాంచ్ ఏదైనా ఉంది అనుకుంటే అది ICT అన్నమాట. సో ICT గురించి, ECEకి ICTకి ఉన్న డిఫరెన్స్ గురించి, ICT సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయన్న విషయం చాలా క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు మనం మళ్ళీ మహేంద్ర గారిని తీసుకొని ఇంకేయే స్ట్రీమ్స్ ఉన్నాయి దాని గురించి కూడా తెలుసుకుందాం. ఆ పర్టికులర్ స్ట్రీమ్ గురించి కూడా, అందులోని ఆపర్చునిటీస్ గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. రండి. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీసులోనే అడ్మిషన్స్ పొందవచ్చు. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునే వారు సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9059052373. బైపీసీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా చాలా మందికి ఒక కోరిక ఉంటుంది అనమాట, నేను కూడా ఇంజనీర్ అయితే బాగుంటుందేమో అని చెప్పి. అయితే మీరు ఎవరు కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బైపీసీ చేసి కూడా బయాలజీని ఇష్టపడుతూనే బయాలజీ ప్లస్ కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్లో ఉన్నటువంటి బయో ఇన్ఫర్మేటిక్స్ బ్రాంచ్ని తీసుకోవచ్చు. అయితే ఇవాళ మార్వాడి యూనివర్సిటీలో బయో ఇన్ఫర్మేటిక్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ నేనున్నాను బయో ఇన్ఫర్మేటిక్స్ HODతో, వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ నేను తెలుసుకొని మీకు తెలియచేస్తాను. డాక్టర్ షేజల్ షా గారు ఉన్నారు. సో అసలు నాకైతే ఈ నోటీస్ బోర్డ్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. మేడం, ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ, ప్లెజర్ మీటింగ్ యూ, ఆల్ యువర్ అచీవ్మెంట్స్ ఆన్ వన్ సింగిల్ బోర్డ్. థ్యాంక్ యూ మేడం. పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ బయో ఇన్ఫర్మేటిక్స్ స్ట్రీమ్. మ్యామ్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద స్ట్రీమ్? అండ్ యా షూర్ మేడం. Bioinformatics, that is the combination of medical sciences plus computer engineering. So this era demands the advanced biotechnology. Means all the medical science related mysteries we need to solve with the use of the computer engineering. That's all about the bioinformatics. Okay. Say for example, if we can say, if you want to design a vaccine with the use of computer sciences, our students are designing the vaccine within half an hour. They have to just play with the computer and the vaccine will be out, followed by those vaccine can be synthesized into the lab within half an hour. Yes. Wonderful. Using the computer science, using the dry lab, they are synthesizing the vaccines. So this is all about the bioinformatics. Even using the molecular docking or nanoinformatics or chemoinformatics, our students are designing the drug within an hour. So if students can pursue the bioinformatics, they will be learning all these techniques. Okay. Right? So this is the need of the hour. They can after invent this, vaccines too. After this COVID, people talking much about bioinformatics. Yes. Post-COVID era demands the bioinformatics. Because once, in earlier days, what happened?
scientists, they used to develop the vaccine and it took years and years, right? Now you can design the vaccine with the use of computer technology, computer engineering, and then the selected vaccines, right, they will be developed with the pharmacy people into the lab. So first screening will be done by the bioinformaticians. Okay. అసలు ఇక్కడ మేడం చెప్తున్నారు పోస్ట్ కోవిడ్ తరువాత ఈ స్ట్రీమ్కి డిమాండ్ బాగా పెరిగింది. ఒకప్పుడు ఏదైనా ఒక వ్యాక్సిన్ కానీ డ్రగ్ కానీ ఇన్వెంట్ చేయాలి అన్నా చేయాలి అనుకున్నా కూడా సంవత్సరాలు పట్టేది. అయితే ఇప్పుడు ఏమైంది అంటే కంప్యూటర్ సైన్స్ ద్వారా చాలా షార్ట్ టైంలో వ్యాక్సిన్ అనేది తయారు చేయడం జరుగుతోంది. అది ఈ పర్టికులర్ స్ట్రీమ్ తీసుకోవటం వల్ల అలా జరుగుతోంది అంటున్నారు. మరి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. మేడం, వ్యాక్సిన్స్ మాత్రమే కాకుండా ఇంకెక్కడెక్కడ ఈ టెక్నాలజీని వాడుతూ ఉంటారండి ఎక్కువగా? సో అపార్ట్ ఫ్రమ్ వ్యాక్సిన్స్, ఐ కెన్ సే ఈచ్ అండ్ ఎవ్రీ హాస్పిటల్స్ నవడీస్ నీడ్ బయోఇన్ఫర్మేటిషన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద క్యాన్సర్ ప్రోగ్నోసిస్, రైట్, యూ మస్ట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ద ఫార్మెకోజినోమిక్స్. సో దిస్ ఈస్ ద ఎరా వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్స్ నీడ్ అ పర్సనలైజ్ మెడిసిన్. మీన్స్ different patients have the different DNA pattern. So based on the genetic data, we are going to prescribe the drug that is called the pharmacogenomics. So nowadays, for cancer patients, for specific genetic disorders, the bioinformatics is strongly needed. If we can say about the drug specially, as I said earlier, that we can synthesize the drug within half an hour or within an hour, right? So you will save manpower, you will save money, and you will save more time, right? Okay. So that is the biggest advantage of the computer technology, what means students are learning 50% of the syllabus from the computer engineering background and 50% syllabus from the advanced biotechnology side, or we can say medical side. Okay. So if we talk about the medical side, they will be learning genomics, proteomics, metabolomics, transcriptomics. If we talk about the computer engineering side, they will be learning all the coding languages including Python, web technology, then data structure, database management system. Even they are learning artificial intelligence, machine learning, everything. So students will have, we can say, double bonanza for them, right? True. They have ample of opportunities. So ma'am, you mean to say that like this is much into medical sector, right? If not doctor, these guys can get into bioinformatics. Yes, sure. Madam, eligibility enti madam, evaraithe bioinformatics stream select cheskovalanukuntunnaro eligibility enti? So students who did BPC or MPC, they are eligible to get enrolled for the BTech bioinformatics. Right, here we don't required NEET marks or JEE marks. Okay. Right, so easily student can get admission into the bioinformatics. And this BTech bioinformatics is a 4 years program where they will be learning both the subjects simultaneously from computer engineering and from bioinformatics side. Okay. Madam, how about placements, ma'am? As I have mentioned, that students will be learning from the computer engineering background and bioinformatics side. So they are eligible for IT industries, and they can get placed over there. Apart from IT industries, they can get placed at different hospitals, different research centers, all the pharmaceutical industries, even environmental sector industries are hiring bioinformaticians now. So this is the biggest opportunity for the students. I must say that they can be get placed at everywhere, right? Thank you so much, ma'am. You have cleared all our doubts in a single session. Thanks a lot for your valuable time. Bioinformatics anagane ee branch ni chaala engineering colleges kuda run cheyavu endukante ee branch lo vaade labs evaithe untayo very expensive, kotlalo kharchu untundi veeti kosam. Dani kosame ee branches ni ekku institutions offer cheyavu. So evaraithe pillalu బయాలజీ కానీ అంటే దీంట్లో ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఉంటారు, నాకు మేడం చెప్పినట్టుగా ఎంపీసీ అవ్వచ్చు లేదా బైపీసీ అవ్వచ్చు, ఇద్దరికి కూడా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది, అదేవిధంగా బయోమెడికల్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషనే ఈ బయోఇన్ఫర్మేటిక్స్. సో బైపీసీ చదివిన వాళ్ళు ఒక మంచి అవకాశం, అంటే ఎంబీబీఎస్ కాదు నేను ఏదో చేయాలి అనుకున్న వాళ్ళకి
ఇది ఇనానిమస్ ఆప్షన్ గా దీన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాదు, మెకానికల్, కెమికల్, బయో ఇన్ఫర్మేటిక్స్ అండ్ ICT స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏవేవి మనం మిస్ అవుతూ ఉన్నాం, అండ్ ఈ నాలుగు స్ట్రీమ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ మన ఇంటి దగ్గరకే వస్తాయండి. అంత చక్కగా ఉన్నాయి, ఎవరు కూడా మిస్ అవ్వకండి. అండ్ మార్వాడి యూనివర్సిటీ ఇస్తున్న స్పెషాలిటీ ఏంటి అంటే మన తెలుగు వాళ్ళు ఎవ్వరూ కూడా కమ్యూనికేషన్కి ఇబ్బంది పడకుండా మన ఆంధ్ర అండ్ తెలంగాణలో బోలెడన్ని బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ కూడా కింద మెన్షన్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే పర్టికులర్గా మీకు దగ్గరగా ఏ బ్రాంచ్ అయితే ఉందో అక్కడికి వెళ్ళి లేదా ఆ నెంబర్స్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎలాట్. అండ్ అలానే మార్వాడి యూనివర్సిటీ గురించి మరిన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకే వీడియోలో చేయలేక చాలా వీడియోస్ చేసి పెట్టాం. లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అన్ని వీడియోస్ కూడా చూసి మీకు మార్వాడి యూనివర్సిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తరువాత మీరు అడ్మిషన్ తీసుకోవచ్చండి. థ్యాంక్స్ ఎలాట్. నమస్కారం. మహేంద్ర నాయుడు గారితో మాట్లాడాలనుకునేవారు సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ 9059052373. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు.